మిత్రులారా నమస్కారం. ఈ యొక్క వీడియో నా కుటుంబానికి అతి దగ్గరగా ఉండే ఒక చిన్న సర్కిల్, ఒక సమూహంలో ఉండే వ్యక్తుల కోసం ఉద్దేశించబడిన ఈ వీడియో ఇది. అంటే మనసులోని భావాలు ఒక్కోసారి రాస్తే భావొస్తాయి, ఒక్కోసారి ఎక్స్టెంపర్గా మాట్లాడితే ఇంకా భావం వస్తూ ఉంటాయి. మేబీ ఈరోజు నేను రాయడం కన్నా మాట్లాడితే ఇంకా నా భావాలు మనసులోని గుండెల నుంచి తోసుకొచ్చే అనుభూతులు, అనుభవాలు ఇంకా అద్భుతంగా నేను చెప్పగలనేమో, విశదీకరించగలనేమో అనే ఉద్దేశంతో ఈరోజు నేను ఈ 10 నిమిషాల వీడియో గురించి మీతో వచ్చాను. దయచేసి మీ యొక్క పర్సనల్ టైం 10 నిమిషాలు స్పేర్ చేయండి. ఇప్పుడు నేను చెప్పే విషయాలు నా ఒక్కడదే కాదు, ఇది నాలాగే ప్రపంచంలో ఎన్నో మంది, ఎన్నో లక్షల కుటుంబాలు, అందులోనూ భారతదేశంలో కౌంట్లెస్ ఫ్యామిలీస్ ఇలాంటి సిమిలర్ వేలోనే నడిచే ఫ్యామిలీస్ ఇవన్నీ కూడా. సుమారు 35 ఇయర్స్ దాటిపోయింది ఒక కొత్త మనిషి నా కుటుంబంలోకి వచ్చింది. నేను ఉన్నా నీ తోడు కానీ కొత్త, ఇంకా మనిషికి మనసుకి బంధం కుదరరా. హైదరాబాద్లో ఇంటికి వచ్చింది, కుర్చీ ఎక్కడుందని వెతికింది, ట్రంక్ పెట్టానండి మన ఇంట్లో కుర్చీ. ఆ రండి కుక్కర్ ఇస్తే నేను అన్నం వండి పెడతానండి. కుక్కర్ ఏదండి, గ్యాస్ స్టవ్ లేదు, గ్యాస్ స్టవే. సొట్టపడిపోయిన అల్యూమినియం బొచ్చలే, అది కూడా నేను ఎప్పుడో ఒరిస్సాలో పనిచేసినప్పుడు నేను కొనుక్కొని కాసేపు పడుకుంటానండి మంచం మీద కూర్చునేసరికి 100 రూపాయలు మంచం అది. అలాంటి జీవన విధానం నుంచి, స్టేట్ ఆఫ్ లెవెల్ నుంచి తన గురించి ఆలోచించడం మానేసి అనునిత్యం యా నా నేను నా ఫ్యామిలీ నేను పక్కన పెట్టింది, నా ఫ్యామిలీ అంటే హర్ హస్బెండ్, సబ్సిక్వెంట్లీ మా బంగారు తల్లి, ఒకతే కూతురు. అభిప్రాయాలు చాలా ఒక జలసీ కలిగించేలా ఉండే బయటపడే సంబంధాలు మా ఇద్దరికి. ఒకటే మాట, ఒకటే బాట, ఎక్కడికి వెళ్ళినా ఇద్దరం కలిపి ఉండడం, ఇద్దరం కలిపి కబుర్లు చెప్పుకోవడం, నైట్ అవుట్ చేసేవాళ్ళం కబుర్లు చెప్పుకుని. జీవితం అనే ఒక అతిపెద్ద క్రీడ, దాంట్లో జరిగే సంఘటనలు, దాంట్లో వచ్చే పాత్రలు మెల్లిమెల్లిగా దూరం. ఎంతగా ప్రేమించామో అంతగా ద్వేషించే పరిస్థితి. ఇద్దరికీ ఒకటే బంధం, బంగారు తల్లి చక్కగా చదువుకోవాలి, పైకి రావాలి, జీవితంలో ఒక నీతివంతమైన బాటలోకి వెళ్ళి సౌఖ్యంగా సెటిల్ అవ్వాలని ఆ ఒక్క బంధం ఇద్దరిని యునైటెడ్గా చేస్తూ వచ్చింది. అలాగని చెప్పి ఇద్దరికి పెద్ద గొడవలు ఉండవు, ఆ రూట్ సెపరేట్ అయిపోయింది. ఆ రూట్ సెపరేట్ అవ్వడం ఏంటంటే, నాకు చిన్నప్పటి నుంచి వర్క్ ఈజ్ వర్షిప్, ఆఫీసు ఆఫీసులో ఐ వాజ్ ఎక్లైమ్ టు బి వన్ ఆఫ్ ది బెస్ట్ వర్కర్స్ ఇన్ బ్యాంక్. ఇన్ని అప్రిసియేషన్ లెటర్స్ ఇచ్చారు రైట్ ఫ్రమ్ ది చైర్మన్ అండ్ ది మేనేజింగ్ డైరెక్టర్స్ కూడా, నాకు అప్రిసియేషన్ లెటర్స్ నా దగ్గర ఉన్నాయి. నా బ్యాంక్ నుంచి రిటైర్ అయ్యేదాక నా ప్రమోషన్ టెస్ట్ కూడా ఉపయోగపడలేదు. ఎప్పుడు కూడా సార్ నా అప్రిసియేషన్ లెటర్స్ చూడండి అంటే ఎప్పుడు ఎవరో చూడలా. నా రిటైర్మెంట్ తర్వాత కూడా నేను తెలిసి వచ్చింది అంటే అది అప్రిసియేషన్స్ నా పర్సనల్ ఫైల్లోనే ఫైల్ కాలేదు. రిటైర్ అయిన తర్వాత తెలిసింది నాకు నిజమైన అప్రిసియేషను, నిజమైన గౌరవం, నా యొక్క నిజమైన ప్రమోషను భయవాడు ఉన్నాడు చూడడానికి. అది ఇంపార్టెంట్, బట్ వర్క్ చేయకుండా జీతం తీసుకోవడం తప్పు, చెయ్యండి జీతానికి సరిపడా, బట్ నెవర్ నెగ్లెక్ట్ యువర్ పర్సనల్ లైఫ్ ఇన్ ది గైజ్ ఆఫ్ ఆఫీస్ లైఫ్. దట్ ఈస్ ది చాలా ఇంపార్టెంట్ ప్రస్తుత తరుణంలో. ఎందుకంటే గడిచిపోతే రాదు జీవితం. ఆఫీస్ నుంచి రిటైర్ అయిపోయిన తర్వాత రోజు బయటకు వెళ్ళి ఇంటికి వచ్చాను. ఇంటికి వస్తే యా తలుపు తీస్తుంది, లోపలికి వచ్చాను ఈవినింగ్ 5:36కి. తలుపులన్నీ తీసే ఉన్నాయి, ఏంట్రా ఎక్కడికి వెళ్ళింది ఇవ్వడా అని. ఇలాగ కూర్చుని సోఫాలో కూర్చుని పాపం
అలిసిపోయి అలిసిపోయి షీ వాస్ స్లీపింగ్ అండ్ న్యాపింగ్ అనమాట. పాపం గొరక వినిపిస్తుంది. చూసిన అందమైన జుట్టు ఆవిడది, చక్కటి నల్ల జుట్టు. అక్కడ ఉన్నాను నేను అని తెల్ల తెల్లని వెంట్రుకలు, ముడతలు, అప్పుడే ముడతలు పడుతున్న మెడభాగం, ఆ మనిషి మోహంలో చూద్దున ఒక్క 5 నిమిషాలు పడుకుంటే బాగుండు ప్రశాంతంగా, నన్ను ఎవరు డిస్టర్బ్ చేయకుండా అనే భావం కనిపించేలాగా ఆ ముఖ భావం గుండె కదిలిపోయింది. జీవితంలో నేను చేసిన తప్పేంటో, నేను ఒక్కడే కాదండి చేసే తప్పు, ప్రపంచంలో అందరూ ఊ ఎక్కడికి వెళ్తుందిలే మనతోనే కదా ఉండేది, చాలా తప్పు అండి అది. వైఫ్ హస్బెండ్ రిలేషన్షిప్ అమ్మ తర్వాత, అమ్మ మనకి ప్రాణం, మన ప్రాణం పోసి ప్రపంచంలోకి వదిలిపెట్టేది అమ్మ అయితే, అమ్మ తర్వాత అది ఆర్థిక బంధం అవ్వండి, అవసరం అవ్వండి, లేకపోతే ప్రేమ అనండి, లేక ఒక పవిత్ర బంధం అనుకోండి, భార్యాభర్తల మధ్య ఉండే బంధం అది, దానికి నిర్వచనం యాక్చువల్గా సరిగ్గా లేదు. యాక్చువల్గా నా దృష్టిలో ఒక నిజమైన ఫ్యామిలీ ఏంటి అంటే, ఒక భార్యాభర్త ఏంటంటే, నా కళ్ళ మాట భర్త ఏడుస్తుంటే కళ్ళు నా ఇంట్లోంచి రావట్లేదు, ఆవిడ దగ్గర నుంచి వస్తుంది కళ్ళు, నీళ్లు, బాధపడేది నేను, కన్నీళ్ళు ఆవిడ కారుస్తుంది. ఆవిడ ఏదో ఆనందంతో చప్పట్లు కొడుతుంటే అప్రయత్నంగా ఎందుకు అని అడగకుండా ఆనందించే వ్యక్తిని నేను. అలాంటి రిలేషన్షిప్ భార్యకి భర్తకి. సో ఇంత ఇంత సుదీర్ఘ ఉపన్యాసం నేను భార్యాభర్తల గురించి ఎందుకు ఇస్తున్నాను అంటే, నాలాంటి జీవితం పర్టికులర్ యూత్ నాలాంటి జీవితం ఉండకూడదు. ఏ రోజుకి ఆ రోజే అకౌంట్ సెటిల్మెంటు, ఏమన్నా ఉంటే ఆ రోజుకి ఆ రోజే అకౌంట్ సెటిల్మెంటు. దయచేసి పర్సనల్ లైఫ్కి నేను, నా వైఫ్, నా పిల్లలు ఫస్ట్ సర్కిల్ అది, చక్కగా హ్యాపీగా ఆనందంగా ఉండండి. రేపొద్దున అయ్యో అలా ఉంటే బాగుండేది, ఆ ఊరు వెళ్తే బాగుండేది, పాపం తనకి గుళ్ళు గోపురాలు వెళ్ళాలి అంటే చాలా ఇష్టం. నాకు ఆఫీస్లో ఒక్కరోజు సెలవు అడగాలంటే మొహమాటం, డైరెక్ట్గా రీజనల్ మేనేజర్కి ఫోన్ చేసి సార్ ఒక 2 రోజులు సెలవులు ఇవ్వమంటే ఏదో పెద్ద ఘోరమైన అపరాధం చేసేసేటట్టు, ఆయన మీ బ్రాంచ్ ఫిగర్లు ఏమున్నాయి, మీ బడ్జెట్లు ఏమున్నాయి, ఆయన పెద్ద బ్యాంకును ఉద్ధరించేసేలాగా ఆయన. సో ఇక్కడ పబ్లిక్ సెక్టర్ ఆర్గనైజేషన్స్లో ఎలా ఉంటుందంటే, గాడిదకి ఘోరానికి పెద్ద తేడా ఉండదండి, 2 ఒకటే. ఇంకా గాడిదకి ఎక్కువ పని చేసుకుంటూ ఉంటారనమాట. గాడిదకన్నా గుర్రానికి 2 ఆల్మోస్ట్ ఇదే, గుర్రం ఇంత పరిగెడుతుంది కదా అంతే. అలాగా ఎప్పుడు గుళ్ళోకి పెద్ద పెద్ద యాత్రలకి నేను తీసుకెళ్ళలేకపోయాను. ఈరోజు రా బంగారు తల్లి, రా వెళ్దాం చక్కగా నార్త్ ఇండియా ఆ యాత్రలు కట్టే, కాళ్ళకి నీ ఓపిక లేదండి, కాళ్ళు బాగా నిప్పలెడుతున్నాయి ఉంటుంది, మనసులో కళ్ళు ఉంటుంది నాకు ఎంతో బాధ అంటే, నేను దేవుని బాధ పెట్టలేదు యాక్చువల్గా, ఆ బాధకి కారకుండా పరోక్షంగా నేనేమో. సో మిత్రులారా, చాలా జీవితంలో చాలా ఇంపార్టెంట్ అయిన వ్యక్తి భార్యకి భర్త, భర్తకి భార్య. దయచేసి పవిత్రమైన ఈ సంబంధం చక్కగా ప్రతిరోజు అనునిత్యం ఎంజాయ్ చేయండి, లైఫ్ని ఎంజాయ్ చేయండి. మళ్ళీ వెనక్కి వెళ్ళా జీవితంలో, నేను ఇప్పుడు కావాలన్నా నేను వెనక్కి వెళ్ళలేను, ముందుకే అదే ప్రకృతికి లక్షణం, నీరు ముందుకెళ్తుంది కానీ వెనక్కి వెళ్ళలేదు. ఇంకో విషయం, దీపావళి అంటే నాకు గుర్తుకొచ్చేది నరక చతుర్దశి. నా మిసెస్ అరుణ మా ఇద్దరికి పెళ్లి చూపులు జరిగిన రోజు ఈరోజు. సో సరదాగా 2 ఫొటోస్ పెట్టాను, ఆ రోజు ఎలా ఉంది, ఈ రోజు ఎలా ఉంది అనేది. జీవితం అనేది ఎన్నో మార్పులు తీసుకొస్తుంది, కాలం అనేది మనుషుల్లోనూ మనసుల్లోనూ ఎన్నో మార్పులు తీసుకొస్తుంది. ఈరోజు మనస్ఫూర్తిగా భగవంతుడిని నేను కోరుకునేది ఒకటే, అంతటి స్ట్రగుల్ చేసి జీవితంలో మాకు మన ఒక ఫ్యామిలీని బిల్డప్ చేసి ఈరోజు సొసైటీలో ఇంత గౌరవమైన పరిస్థితుల్లో మరి మమ్మల్ని నిలబెట్టింది అంటే, ఆ మహామనిషికి నాకన్నా చిన్నదైనా సరే చేతులెట్టి నమస్కారం పెడుతున్నాను, నా మిసెస్ అరుణ, అందరికీ తెలుసు మీకు. సో పబ్లిక్గా ఐఎమ్ ఎక్నాలజింగ్ ద గ్రేటెస్ట్ సర్వీస్ షీ హాస్ డన్ యాజ్ ఎ హౌస్ వైఫ్ టు ది ఫ్యామిలీ. ఇలా చాలామంది ఉంటారు కానీ మనం శబ్దం బయటికి శబ్దం, మీ యొక్క సర్వీసెస్ని మేము రికగ్నైజ్ చేసాం, మాకన్నా మీరే గొప్పవాళ్ళని తల ఉంచుకుని వినమ్రంగా వినయంగా మనం వాళ్ళని రికగ్నైజ్ చేద్దాం, వాళ్ళని కొంచెం కొంచెమైన సంతృప్తి పరుద్దాం. అందమైన జీవితం ప్రతి క్షణం అందంగా ఆనందంగా ఎంజాయ్ చేద్దాం. గాడ్ బ్లెస్ యూ. ఓపిక్గా విన్నందుకు ధన్యవాదాలు. శ్రీనివాస్.